Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో కీలక పరిణామం. చంద్రబాబు పాత్రపై దర్యాప్తు తప్పదా? అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు పాత్రతో పాటు అప్పటి మంత్రివర్గ సహచరులపై దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో పాటు మరికొందరు సన్నిహితులు అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పద్ధతిలో భారీ ఎత్తున భూములు కొనుగోళ్లు చేశారన్న విషయంలో కోర్టులో విచారణ జరిగింది. అయితే ఇదే విషయమై కోర్టులో కేసు వేసి తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరారు. ఈ కేసును విచారించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తీర్పును రిజర్వులో ఉంచారు. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రాథమికంగా దర్యాప్తు చేసిన సిఐడి అదనపు అఫిడవిట్ను దాఖలు చేసింది. అప్పటి కుంభకోణంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ ఉద్యోగులు మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారని సిఐడి అదనపు అఫిడవిట్లో చెప్పింది. ఉద్యోగుల వాంగ్మూలం ప్రకారం కుంభకోణం ఎలా జరిగిందనే విషయాలపై క్లారిటీ వచ్చింది కాబట్టి మళ్లీ కేసును రీఓపెన్ చేయాలంటూ సిఐడి వాదనతో జస్టిస్ అంగీకరించారు. అందుకనే మళ్లీ ఓపెన్ అయింది. ఈ అదనపు అఫిడవిట్లోనే చంద్రబాబు అప్పటి మంత్రివర్గ సహచరులతో పాటు భాగస్థులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు అనుమతినివ్వాలంటూ సిఐడి కోరింది. సిఆర్డీఏ చట్టం తయారు చేయడం, తర్వాత జరిగిన సవరణలు, దాని పరిధిని పదే పదే మార్చడం, అభివృద్ధి పనులను సిఆర్డీఏకి అప్పగించడం లాంటి అనేక డెవలప్మెంట్లు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు సంబంధం లేకుండానే జరిగాయనేందుకు ప్రభుత్వం అవసరమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ అంశాలన్నీ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులే కసరత్తు చేయాల్సి ఉండగా అసలు వాళ్లకు తెలియకుండానే జరిగాయనేందుకు అవసరమైన సాక్ష్యాలు ఉన్నట్లు చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించుకుని అదే విషయాన్ని చంద్రబాబు తనకు కావలసిన వ్యక్తుల కంపెనీలకు చెప్పారనేందుకు అవసరమైన సాక్ష్యాలున్నట్లు అడ్వకేట్ జనరల్ చెప్పారు. తమకు సంబంధించిన వాళ్లంతా భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిన తర్వాతే రాజధాని ప్రకటన చేసినట్లు అడ్వకేట్ జనరల్ ఆరోపించారు. రాజధాని అంశానికి సంబంధించి జీవోలపై తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నోట్ఫైళ్లు, రికార్డుల్లో ఎక్కడా చంద్రబాబు సంతకాలు చేయలేదన్నారు. దీంతో దురుద్దేశంతోనే రాజధాని ప్రకటన జరిగిందని తేలిపోయిందన్నారు. రెండు వైపుల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి తన తీర్పును వాయిదా వేశారు.